నమస్కారం నవతరానికి నాంది నవ్య కార్యక్రమానికి స్వాగతం ప్రపంచంలో ప్రతిదానికి ఆల్టర్నేటివ్ ఉంటుంది రెండిటికి తప్ప ఒకరు అమ్మ రెండు భార్య ఒకరు లైఫ్ ని బిల్డ్ చేస్తాయి మరొకరు లైఫ్ ని లీడ్ చేస్తుంటారు ఒకరు మనకు జన్మనిస్తారు మరొకరు ఆ జన్మాంతం ప్రేమిస్తారు ఇక్కడ ఇద్దరి కాన్సెప్ట్ ఒక్కటే నిన్ను ప్రేమించడం ఇక ఆడపిల్లలంటేనే అందంగా ఉంటారు ఆ అందానికి నక్షియే ఆఫ్ వైట్ సారీ పూజకు తేజం వేడికకు ఆకర్షణీయం ఆ సౌందర్యానికి చిరునామాయే హాఫ్ వైట్ శారీ మరి ఈ హాఫ్ వైట్ శారీస్ గురించి మరిన్ని ఆసక్తికర విషయాలు తెలుసుకునే ముందు ఇప్పుడు లేటెస్ట్ జ్యువెలరీ చూద్దాం హలో అండి నమస్తే నేను శ్రీవాణి మీ కలశా ఫైన్ జ్యువెల్స్ డైరెక్టర్ నండి ఈ రోజు మీకు నవరాత్రి సందర్భంగా కొన్ని సింపుల్ జ్యువెలరీ మీకు చూపించాలని వచ్చానండి నేను సో అందులో ఇప్పుడు నవరాత్రి సందర్భంగా లక్ష్మీదేవి చాలా ఇంపార్టెంట్గా మనము ఫీల్ అవుతాం సో దాంట్లో భాగంగా మీకు ఈరోజు నేను ఒక అష్టలక్ష్మి నెక్లెస్ చూపిస్తున్నానండి సో ఇది మీరు చూసినట్టయితే అష్టలక్ష్మి నెక్లెస్ అండి క్లియర్గా మీకు అర్థమవుతుంది సో ఇందులో ఏంటంటే అమ్మవారిని కూర్చోపెట్టినప్పుడు పైన ఛత్రం కూడా ఉంటుంది సో అలా మనకు 3Dలో ఛత్రం కూడా దీనికి ఫిట్ చేసామన్నమాట సో మామూలుగా అమ్మవారిని ఇంట్లో పెట్టుకొని పూజ చేస్తున్నప్పుడు కూడా మనం పెడతాం అలాగే ఆ కాన్సెప్ట్ తీసుకున్నాం సో ఇవన్నీ కూడా ట్రెడిషనల్ డివోషనల్ అనమాట డివోషనల్ కాన్సెప్ట్తో తీసుకున్నాము సో ఇవి మనం తయారు చేయడం కూడా నవరాత్రి సందర్భంగా కొత్త డిజైన్స్ చేసామండి సో అందులో భాగంగా మీరు చూస్తే ఇప్పుడు ఇక్కడ ఇందులో కంప్లీట్ గోల్డ్ విత్ డైమండ్ అండ్ రూబీస్ తీసుకున్నామండి ఈ డైమండ్ కూడా మన ప్రాపర్ రౌండ్ డైమండ్స్ కాదండి ఇవి పోల్కి డైమండ్స్ అండి సో పోల్కి డైమండ్స్ వచ్చే వరకు మన ప్రైస్ కూడా కొంచెం తగ్గుతుంది ఈ రూబీస్ కూడా ఏవైతే ఉన్నాయో దీంట్లో బీడ్స్ ఉన్నాయండి అండ్ పోటా రూబీస్ కూడా స్టడ్ చేసి ఉన్నాయండి సో ఇందులో మీరు చూసినట్టయితే ఈ నక్షిలో మీకు క్లియర్గా లక్ష్మీదేవి చాలా క్లియర్గా కనిపిస్తుందండి చూస్తే సో ప్రాపర్గా కట్ వర్క్ విత్ స్పేసింగ్ వచ్చిందండి సో స్పేసింగ్ వచ్చేటప్పటికి ప్రతి లక్ష్మి కరెక్ట్గా మనము విజువలైజ్ చేసుకోవచ్చు సో లక్ష్మీదేవి మనం పెట్టుకున్నప్పుడు కూడా చాలా అందంగా ఇలా గ్రేడింగ్లో వచ్చింది కాబట్టి ఇంకా బాగుంటుంది సో ఇలా చూసినట్టయితే మీకు మువ్వలు ఈ కాన్సెప్ట్ మీకు ఎలాగో తెలుసు సో మువ్వలు ఏంటంటే మనకి ఫస్ట్ నుంచి చాలా బాగా యూస్ చేస్తూ ఉన్నాము సో ఈ మువ్వలు వచ్చే వరకు చాలా ట్రెడిషనల్ టచ్ వస్తుందండి ఒక నెక్లెస్కి సో ఇందులో మీరు చూసినట్టయితే మొత్తం 1 2 3 4 5 6 7 + 8 సో అష్టలక్ష్మి అండి ఇది సో అష్టలక్ష్మి కాన్సెప్ట్తో ఇది మనము తయారు చేసాము దీనికి మనం మ్యాచింగ్ జుమ్కాస్ ఇచ్చామండి ఈ కలర్ఫుల్ జుమ్కా ఎందుకు ఇచ్చాను అంటే ఇది మీరు మిక్స్ అండ్ మ్యాచ్ చేసుకొని యూజ్ చేయొచ్చు సో ఎందుకంటే వేరే జ్యువెలరీతో కూడా మనము యూజ్ చేయొచ్చు వీటిని దీంతో కూడా మ్యాచ్ అవుతుంది అండ్ వేరే జ్యువెలరీతో కూడా మ్యాచ్ అవుతుంది అలాగే నవరాత్రుల్లో నేను ఇప్పుడు దశావతార్ కూడా ఒకటి చేశానండి సో దశావతార్ ఒకటి ఎందుకు చేశాను అంటే విష్ణుమూర్తి అనుకున్నాం కదా ఇందాక విష్ణుమూర్తి ఎలా అయితే మనకు ప్రాపర్గా మనము పూజలకి ఎలాగైతే మనం కొలుస్తామో అలాగే నెక్లెస్లో కూడా నేను దశావతార్ ఇచ్చానండి దశావతార్లో సెంటర్లో కృష్ణుడు ఇచ్చానండి ఎందుకంటే కృష్ణుడు జ్యువెలరీలో యూజ్ చేసేటప్పటికి చాలా అందం వస్తుంది సో అలా కృష్ణుడితో పాటు ఇలా నరసింహస్వామి మొత్తం అన్నీ ఉన్నాయండి ఇలా చూసినట్టయితే మీకు మత్స్య అవతారం కూర్మ అవతారం అన్ని అవతారాలు క్లియర్గా కనిపించేలాగా డీటెయిలింగ్గా మీకు వర్క్మెన్షిప్ ఉందండి సో ఎందుకంటే ఈ నక్షి వర్క్లో ప్రాపర్గా మనము ఇది ఇచ్చినప్పుడు దీంతో సైడ్ డిజైన్ కూడా చాలా ప్రాపర్గా నీట్గా కనిపించేలాగా మీకు డీటెయిలింగ్ తెలుస్తుందండి ఇఫ్ యూ కెన్ సీ ఈచ్ అవతారంలో కూడా మీకు ఈ ప్రాపర్గా ఇమేజ్ కనిపించేలాగా డిజైనింగ్ ఉంటుంది సో దీనికి నేను జస్ట్ సింపుల్ అండ్ క్యూట్ జుమ్కాస్ ఇచ్చానండి దీనికి కూడా సో ఇవన్నీ జుమ్కాస్ కంపల్సరీ అనేది ఏం కాదండి ట్రెడిషనల్ లుక్ ఉండాలి కాబట్టి జుమ్కాస్ చూపిస్తున్నాను వీ కెన్ గో విత్ ఇయర్ రింగ్స్ వీ కెన్ గో విత్ స్టడ్స్ వీ కెన్ గో విత్ చాంద్బాలీస్ అండి సో ఇలాంటి వాటికి ఇప్పుడు రౌండ్ స్టడ్స్ కూడా బాగా ఫ్యాషన్ ఉన్నాయండి సో అలాగా ఆ కాన్సెప్ట్లో నేను వేసుకున్నాను రౌండ్ స్టడ్స్ ఇవి స్టడ్స్ ఏ దాంతో అయినా మ్యాచ్ అయిపోతాయండి సో అలాగే దీంతోపాటు నేను ఇప్పుడు మీకు దీనికి ప్రాపర్గా సెట్ అయ్యే ఫింగరింగ్ అండి లక్ష్మీదేవిది విత్ నక్షి వర్క్ సో మనము ఏమి వేసుకున్నా కూడా చేతికి ఉంగరం అనేది ఉంటే చాలా అందం వస్తుంది దాంతో దీనికి మ్యాచింగ్ రూబీ బ్యాంగిల్స్ ఇచ్చానండి. సో ఇలా రూబీ బ్యాంగిల్స్ కాకుండా ఇవన్నీ మిక్స్ అండ్ మ్యాచ్ డిజైన్స్ అండి. మీరు రూబీ బ్యాంగిల్స్ కాకుండా యూ కెన్ గో విత్ నక్షి బ్యాంగిల్స్, నకాస్ బ్యాంగిల్స్. అండ్ ఈ వడ్డానం చూసినట్టయితే సింపుల్ అండ్ క్యూట్ అండి, చాలా సింపుల్గా కట్ వర్క్తో. ఒకే లక్ష్మీదేవి వచ్చి, మువ్వలు వచ్చి, అండ్ కట్ వర్క్తో అండి, లేజర్ కటింగ్ అండి. ఇదంతా కూడా చాలా డీటెయిలింగ్గా క్లియర్గా మొత్తం మీకు అవుట్లైన్ వస్తూ వర్క్, పెన్సిల్ వర్క్తో మొత్తం అంతా నీట్గా తెలుస్తుందండి. సో ఇవన్నీ కూడా 22 క్యారెట్ గోల్డ్ అండి విత్ లైట్ వెయిట్స్. సో ఇది ఎంత ట్రెడిషనల్గా ఉంటుందంటే ఈ వడ్డానం పెట్టుకుంటే సింపుల్ అండి. పెద్ద హెవీ బ్రైడల్ సెట్కి హెవీ కావాలి, మనం ఇలాంటి సింపుల్ సెట్స్కి సింపుల్ డైలీ అంటే లైక్ మనం నవరాత్రుల్లో పూజ చేసినప్పుడు పెట్టుకోవడానికి హెవీ అవసరం లేదు. సో ఇలా క్యూట్గా సింపుల్గా ఉన్న యాక్సెసరీస్ యూజ్ చేయడం కూడా చాలా బాగుంటుంది, ట్రెడిషనల్గా కనిపిస్తాము. లక్ష్మీ కాసు అనగానే మీకు తెలుసు, లక్ష్మీ కాసు అంటే రెగ్యులర్గా మనము రెగ్యులర్ డిజైన్ చూస్తాం. కాసు ఒకదాని మీద ఒకటి ఓవర్లాప్ అవుతూ వస్తుంది. దాంట్లో కూడా నేను డిఫరెంట్గా మగ్రి పెండెంట్ ఇచ్చాను, డబల్ లక్ష్మి ఇచ్చామండి. సో ఈ లక్ష్మీ కాసు ఏదైతే ఉందో దాని మీద మళ్ళీ పైన మీకు ఇంకొక లక్ష్మీ లైన్ వచ్చిందండి. సో బాగా ట్రెడిషనల్ కాన్సెప్ట్ అండి ఇదంతా. ఇందులో లక్ష్మీదేవి కాన్సెప్ట్తో పాటు మళ్ళీ మధ్యలో బాలాజీ కాన్సెప్ట్ కూడా తీసుకున్నాము. ఇందులో మీరు చూసినట్టయితే బాలాజీ విత్ శంకు చక్రం కూడా ఉన్నాయండి. సో ఎప్పుడైనా విష్ణుమూర్తి, లక్ష్మీదేవి ఇద్దరు టుగెదర్గా కనిపిస్తే చాలా అందంగా కూడా ఉంటుంది. సో ఆ కాన్సెప్ట్ దీంట్లో తీసుకున్నాము. సో ఇందులో అన్నింట్లో యూజ్ చేసిన స్టోన్స్ అన్ని ప్రిషియస్ స్టోన్స్ అండి, ప్రిషియస్ స్టోన్స్ విత్ ఫ్రెష్ వాటర్ పర్ల్స్ అండి, సౌత్ సీ పర్ల్స్ ఉంటాయి. సో అలా కాకుండా ఇందులో అయితే ఎమరల్డ్ కూడా తీసుకున్నాను. ఎంతవరకు మీకు చూపించిన అట్లా అన్నింట్లో మీకు రూబీ అండ్ పర్ల్ మాత్రమే ఉంది, విత్ పోల్కీస్ ఉన్నాయి. సో ఇందులో కొంచెం గ్రీన్ టచ్ కూడా కనిపించాలి అని ఎమరల్డ్ కూడా తీసుకున్నాం. సో ఇది చూసినట్టయితే సింపుల్గా అండి, ఒక చిన్న బాల్స్ చైన్కి 5 పెండెంట్స్ ఇండివిజువల్గా లక్ష్మీదేవి పెండెంట్స్ అనమాట. సో గ్రేడింగ్లో వచ్చాయి, క్యూట్గా సింపుల్గా పూజకు వాడుకోవడానికి, చిన్న చిన్న ఫంక్షన్స్కి వేసుకోవడానికి కూడా చాలా బాగుంటుంది. సో ఇందులో కూడా మీరు చూసినట్టయితే లక్ష్మీ ఇమేజెస్ కూడా డిఫరెంట్ ఇమేజెస్ ఉన్నాయన్నమాట. సో లక్ష్మీదేవి ప్రతి దాంట్లో మీరు చూసినట్టయితే లక్ష్మి వచ్చి ఫుల్ రూబీతో సరౌండెడ్ అయిపోయి దాని కింద మువ్వలు, గోల్డ్ బాల్స్ హ్యాంగ్ చేసాము. ఈ గోల్డ్ బాల్స్ కూడా ఇఫ్ యూ కెన్ సీ లైక్ డిఫరెంట్ షేప్ ఆఫ్ బాల్స్ అండి. సో అన్నింట్లో ఒకేలాగా ఇస్తే అన్నీ ఒకేలాగే కనిపిస్తాయి. సో మనం ఈ లక్ష్మీదేవి ట్రెడిషనల్ అండ్ డివోషనల్ కాన్సెప్ట్లో వెళ్తున్నప్పుడు ప్రతి దాంట్లో వేరియేషన్ ఉండాలి. సో ఆ వేరియేషన్ చూపించడానికి మేము ఇందులో డిఫరెంట్ కైండ్ ఆఫ్ అంటే ఇందులో ఏంటంటే పర్ల్ హ్యాంగ్ చేసినప్పుడు దానిపైన మరి గోల్డ్ బాల్స్ కూడా హ్యాంగ్ చేసాము. సో పైన ఎమరల్డ్ విత్ పోల్కీస్ ఉన్నాయి. సో ఇవన్నీ కూడా రియల్ ఎమరల్డ్, రియల్ రూబీ అండ్ రియల్ పర్ల్ ఉన్నాయండి. సో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ 22 క్యారెట్ గోల్డ్ విత్ B.I.S. హాల్మార్క్. సో మీరు ఈ నవరాత్రులకి ఏదైతే డిజైనర్ జ్యువెలరీ కావాలి అనుకుంటే సో మీరు బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 10 కలశా ఫైన్ జ్యువెల్స్కి రండి. చూసారుగా ఫెస్టివ్ జ్యువెలరీ కలెక్షన్. ఇక హాఫ్ వైట్ శారీ సాంప్రదాయానికి చిరునామా. అందుకే వివాహ వేడుకలకు, పండగలప్పుడు తప్పనిసరిగా ఈ కళ సందడి చేస్తుంటుంది. పాలమీగడలాగా ఉండే ఫ్యాబ్రిక్కి ఏ రంగు జత చేసినా చక్కగా నప్పుతుంది. అంతేకాదు బ్రైట్గా కూడా వెలిగిపోతాం. ఇక కొంత తెలుపు, మరికొంత ఎరుపు లేదా పసుపు ఇలా ఏ రంగు కాంబినేషన్లో అయినా అందమైన అంచులతో చక్కగా కలుపుకునే రంగు తెలుపుది. అందుకే ఈ మధ్యకాలంలో బాలీవుడ్ టు టాలీవుడ్ బాములు సైతం ఈవెంట్స్కి హాఫ్ వైట్ శారీని కోరి మరీ ఎంచుకుంటున్నారు. మరిప్పుడు డిజైనర్ కలెక్షన్స్ చూద్దాం. హాయ్ అండి, నేను మీ డిజైనర్ శిరీష రెడ్డి. ఈసారి మన రెగ్యులర్ ఓన్ ట్రెడిషనల్ కలర్స్ లైక్ బ్లూ, రెడ్, డార్క్ రెడ్, హాట్ పింక్ ఇలాంటి కలర్స్తో నేను మీకు కొంచెం డిఫరెంట్ స్టైల్లో చూపించడానికి వచ్చాను. సో ఈ లెహంగా చూస్తే ఇట్స్ అన్ ఇండిగో బ్లూ అండ్ రెడ్ అండి. చాలా ట్రెడిషనల్ కలర్ ఇది. ఇది మన అమ్మమ్మ కాలం నాటి నుంచి వచ్చే కలర్. సో దీనికి ఉండే డిజైన్ కూడా మనం తీసుకుంది ముగ్గు డిజైన్ అండ్ పీకాక్. ఈవెన్ ఇక్కడ ఉండే బార్డర్ కాన్సెప్ట్లో కూడా ఏంటంటే ఒక పెద్ద నెమలి, అలాగే ఏనుగులు, ఇంకా రథం. సేమ్ అదే కాన్సెప్ట్ మేము బ్లౌజ్లో యూజ్ చేసి చిన్న ముగ్గు జరీ బుటాస్ ఇచ్చేసి చిన్న డిజైన్ చేసి హ్యాండ్స్ కొంచెం హెవీగా ఉండడానికి అదే రథం డిజైన్ విత్ పీకాక్ అండ్ ఏనుగు ఊరేగింపుతో ఇలా చేయడం జరిగింది. దీనికి రెగ్యులర్ ట్రెడిషనల్ గా కాకుండా కొంచెం డిఫరెంట్ కొంచెం యంగ్ గా కొంచెం ఈ టైప్ అంటే ఈ జనరేషన్ కి అండ్ ఈ కాలం వెడ్డింగ్స్ కి మ్యాచ్ అయ్యేలాగా డిఫరెంట్ గా సీక్వెన్స్ వర్క్ అంటే మన టెంపుల్ బోర్డర్ లాగా డిఫరెంట్ గా ఇలా సీక్వెన్స్ దుపట్టా ఇవ్వడం జరిగింది. దీన్ని మనం ఎన్ని రకాలుగా కావాలంటే అన్ని రకాలుగా డ్రేపింగ్ కూడా చేసుకోవచ్చు. అంటే ఏదైనా సైడ్ కన్నా వేసుకోవచ్చు, లేదంటే రెగ్యులర్ ట్రెడిషనల్ లంగావోని లాగా డ్రేప్ చేసుకోవచ్చు, మెడకి ఒక నెక్లెస్ లాగా వేసుకోవచ్చు, ఎలా అయినా దీన్ని మనం డ్రేప్ చేసుకోవచ్చు. సో బ్యాక్ సైడ్ వచ్చేసి మనం పాట్ నెక్ ఇచ్చాము. రెగ్యులర్గా మనం ట్రెడిషనల్ లెహంగాస్ అంటే యూ నెక్ లేదంటే బ్రాడ్ యూనెక్స్ ఇలాంటివే యూస్ చేస్తాం. అలా కాకుండా నెక్లెస్ ఇలాంటివి ఏం వాడకుండా బోట్ నెక్ వచ్చేసి బ్యాక్ సైడ్ బ్రాడ్ పాట్ నెక్ ఇవ్వడం జరిగింది. సో దానికి నెక్ లైన్ మన ట్రెడిషనల్ బీడ్స్ ఇలాంటివి ఇచ్చాము. ఇంతకుముందు మనం పెళ్లి కూతుర్లకి ఎలా అయితే గోల్డ్ అనే కాన్సెప్ట్తో మనం డిస్కస్ చేసుకున్నామో, ఇప్పుడు గోల్డ్ని మించి సిల్వర్ అండ్ గోల్డ్ కాంబినేషన్ అనేది నేను ఇప్పుడు మీకు చూపిస్తున్నాను. బ్రొకేడ్ కాంచీవరం, దానిపైన గోల్డ్ పీకాక్స్ని వీవ్ చేసాము. సిల్వర్ అండ్ గోల్డ్ విత్ పింక్ కాంబినేషన్ ఇచ్చాము లెహంగాకి. అండ్ దానికి బేబీ పింక్ అండ్ హాట్ పింక్ మిక్స్ సిల్క్ బ్లౌజ్ ఇచ్చి ట్రెడిషనల్ వర్క్ ఇచ్చాము ఈసారి. సో పర్ల్ వర్క్ అండ్ జర్దోజీ ఈజ్ అన్ ఆసమ్ కాంబినేషన్. ఎప్పటి నుంచో చాలామంది మన మదర్స్ కానివ్వండి ఎవరికైనా మీరు చూస్తే పర్ల్స్ వర్క్ అనే బ్లౌజ్ ఒకటి కంపల్సరీ వాళ్ళ వార్డ్రోబ్లో ఉంటుంది. సో బ్రైడ్ స్పెషల్గా కనిపించాలి ఆ రోజు కాబట్టి జ్యువెలరీ మ్యాచ్ అవ్వాలన్న ఉద్దేశంతో బ్రాడ్ యూనెక్ లైన్ ఇచ్చేసి హ్యాండ్స్ హెవీగా పెట్టాము. హ్యాండ్స్ ఇలా చెక్స్ పర్ల్స్ దీనికి లెహంగాకి మ్యాచ్ అయ్యేలాగా ఇలా పెట్టాము. అండ్ దుపట్టా వచ్చేసి మన కట్ బీడ్ అండ్ సీక్వెన్స్తో కొంచెం డిఫరెంట్గా చేసాము. సో ఇది ఎయిదర్ ఎనీ నెక్ పీస్ వేసుకోకుండా, ఒకవేళ పెళ్ళైన తర్వాత నేను ఓన్లీ ఒక్కసారే వేసుకుంటాను తర్వాత పక్కన పెట్టాలి అన్న ఉద్దేశం లేకుండా మీరు ఎలాంటి జ్యువెలరీ వేసుకోకున్నా కూడా దుప్పటాన్ని ఈ విధంగా మీరు డ్రేప్ చేసుకుంటే ఒక హెవీ నెక్ పీస్ లాగా ఇది కనిపిస్తుంది. అలా కాకుండా మనం నార్మల్ రెగ్యులర్గా ప్లీటింగ్ చేసుకున్నా కూడా ఇది చాలా ఎఫెక్టివ్గా కనిపిస్తుంది. సో దుప్పటాస్ అనేటివి మీరు ఎలాంటి డ్రెస్కైనా ఎలాంటి లంగావోనికైనా మీరు స్టైల్ చేసుకునే దాన్ని బట్టి దాని లుక్ అంటూ మారుతూ వస్తుంది. చాలామంది నేను ఇంత ఇన్వెస్ట్ చేయలేను, ఒకవేళ చేసినా కూడా ఒక్కసారి వేసుకొని పక్కన పెట్టాలన్న ఆలోచన చాలామందికి ఉంటుంది. సో పక్కన పెట్టకుండా ఇదే పీస్ని ఎన్ని నెంబర్ ఆఫ్ వేస్ స్టైల్ చేసుకుంటే అన్నిసార్లు అంత కొత్తగా కనిపిస్తుంది. ఇప్పుడు మనం చూసేది కంప్లీట్ ఆరెంజ్ అండ్ రెడ్ అంటే మన కుంకుమ కలర్ అండి. ఆల్రెడీ నవరాత్రులు అనగానే నేను ఫస్ట్ స్టార్ట్ చేసింది పసుపుతో అండ్ ఎండ్ చేసేది కుంకుమ కలర్తో. ఈ లెహెంగాకి ఏంటంటే కంప్లీట్ మనం ఆరెంజ్ అండ్ ఆరెంజ్ మూడు ఒకే కలర్లో ఉన్నది తీసుకున్నాం. సో ఆప్షన్స్ అనేటివి డిఫరెంట్గా చాలామందికి చాలా రకాలుగా డిజైనింగ్ అనేది నచ్చుతుంది. కొంతమందికి సెల్ఫ్ వేసుకోవాలని ఉంటుంది, కొంతమంది కాంట్రాస్ట్ వేసుకోవాలని ఉంటుంది. సో అలాంటి బోల్డ్ అని ఆల్రెడీ చూసాం కాబట్టి ఇప్పుడు మనం సెల్ఫ్ చూపిస్తున్నాము. రెడ్లో కంప్లీట్ జియోమెట్రికల్ డిజైన్ ఇది. మనము పట్టులో వచ్చేసరికి మనకు పీకాక్స్ రాకుండా ఏ లెహెంగాస్ ఉండవు, చాలా రేర్. పేస్టల్లో నేను మ్యాంగోస్ చూపించినట్లు దీంట్లో పీకాక్స్ వచ్చాయి. సో ట్రెడిషనల్ గోల్డ్ జరీ బార్డర్ వచ్చింది, 6 inches బార్డర్ అండ్ జామెట్రికల్ డిజైన్లో పీకాక్స్ అండ్ రాంబస్ వచ్చాయి. సో దీనికి ట్రెడిషనల్ సిల్క్ లెహంగా, దీనికి హెవీ వర్క్ అనేది కాకుండా ఓన్లీ హ్యాండ్స్కి అంటే శారీకి వచ్చిన బ్లౌజ్తోనే మనము జరీ హ్యాండ్స్ ఇచ్చేసి ఇలా హెవీ వర్క్ అంటే హ్యాండ్ ఫుల్ వర్క్ ఉండేలాగా కంప్లీట్గా పైన ఒక బార్డర్ కింద ఒక బార్డర్ వచ్చి దీన్ని డిఫైన్ చేసాము. దానికి చాలా సింపుల్ కట్ వర్క్ దుప్పట్టా ఇచ్చాము. ఎందుకంటే ఈ కంచిపట్టు అనగానే మనకు చాలా రిచ్ లుక్ వచ్చేదంటేనే కాంజీవరం లెహెంగాస్ కానీ శారీస్ కానీ. సో ఇలాంటి లెహెంగాస్కి మనం హెవీ వర్క్స్ వేసుకొని హెవీ దుప్పటాస్ వేసుకుంటే మొత్తం అంతా కలిసిపోయినట్లు కాకుండా కొంచెం డిఫరెంట్గా సింపుల్గా ఇవ్వడం జరిగింది. సో చూసారు కదండి, ఇలా డిఫరెంట్ చాలా ఆప్షన్స్ అనేటివి రెగ్యులర్గా మన స్టోర్లో అప్డేట్ అవుతూనే ఉంటాయి. సో మీకు ఎలా కావాలనుకుంటున్నారు, ఎలాంటి కస్టమైజేషన్స్ ఉన్నాయి, మీ రిక్వైర్మెంట్ని బట్టి మనం డిఫరెంట్గా కూడా చేస్తాము. థ్యాంక్ యూ అండి. అందమైన డిజైనరీ కలెక్షన్స్ ఇక మన చుట్టూ ఉన్న వారితో మనం కూడా అంతే అందంగా కలిసిపోవాలని అప్పుడే జీవితం కలవంతంగా తయారవుతుందని తెలుపు రంగు చెప్పకనే చెప్తుంటుంది. ఇక కొంత ముతక తెలుపు కాంబినేషన్ లో డిజైనర్లు కాటన్ సిల్క్ పట్టు చీరలను అందంగా నేస్తున్నారు. ఈ హాఫ్ వైట్ కాంబినేషన్ సారీని పండుగలకు కూడా ఎంచుకుంటాం. ఇక ఎరుపు పసుపు ఆరెంజ్ ఈ కాంతివంతమైన అంచులున్న హాఫ్ వైట్ చీరలు సాంప్రదాయ వేడుకల్లో ప్రత్యేకంగా నిలుస్తాయి. వేడిగా చల్లగా ఉన్న వాతావరణంలోనూ ఈ హాఫ్ వైట్ శారీస్ కంటికి హాయినిస్తాయి. ఇక ఈ శారీస్లో కొంచెం స్టైలిష్గా ఇంకొంచెం గ్లామరస్గా కూడా కనిపిస్తారు. ఇక మరిన్ని విషయాలు తెలుసుకునే ముందు ఇప్పుడు ఫ్యాషన్లో నయా ట్రెండ్ ఏంటో చూద్దాం. హాయ్ వ్యూవర్స్, నవరాత్రుల కోసం ప్రత్యేకంగా మన నవ్యలో డిఫరెంట్ వెరైటీ శారీస్ని చూస్తున్నాము. సో శారీస్ అనగానే గ్రాండ్ కలెక్షన్స్ అనగానే ఏమేమి వెరైటీస్ ఉంటాయి అంటే ఫస్ట్ చాలామందికి బాగా గుర్తొచ్చే శారీస్ బెనారస్ శారీస్. సో బెనారస్ పెళ్ళిళ్ళకి అలాగే పండుగలకి కూడా చాలామంది ఇష్టపడతారు, వాడతారు. అలాంటి వాటిలో ఈరోజు స్పెషల్ వెరైటీస్ని మనకి ఎక్స్ప్లెయిన్ చేయడానికి నాగరాజు గారు ఉన్నారు. హలో అండి. హలో మేడం. సో ఈ బెనారస్ స్పెషాలిటీ ఏంటండి? ఇది వచ్చేసి జంగల్ వర్క్. ఓకే. ఇది వర్క్ కాంబినేషన్ వచ్చేసి సిల్వర్ విత్ గోల్డ్ కాంబినేషన్. ఓకే. సారీ ఆల్ ఓవర్ జంగల్స్. ఇదేంటంటే అంత లీవ్స్ మొత్తం సారీ ఆల్ ఓవర్ రిచ్గా కనిపిస్తుంది. మనకేంటంటే మ్యారేజ్ అకేషన్స్కి, రిసెప్షన్స్కి, అలాంటి అకేషన్స్కి చాలా నీట్గా కనిపిస్తుంది. సారీ ఆల్ ఓవర్ సిల్వర్ బుట్ట. ఇదేంటంటే బాడీ లుక్లో వచ్చేసి పీకాక్స్ అండ్ ఎలిఫెంట్స్ అలాంటివి మొత్తం ఉంటాయండి. ఇది వచ్చేసి బార్డర్ చిన్న బార్డర్ అండి. ఇదేంటంటే సారీలో సెల్ఫ్ కాంబినేషన్ వస్తుంది. మనం ఏంటంటే ఇప్పుడు నార్మల్గా మీరు స్టెప్స్ చేశారు కదా, సింగిల్ లేయర్లో కానీ చాలా నీట్గా కనిపిస్తుంది సారీలో. ఓకే. సో ఇలాంటి సారీస్ ఏంటంటే పళ్ళు కూడా గ్రాండ్గా ఉంటుంది కాబట్టి కొంతమంది ఈజీగా క్యారీ చేయగలుగుతారు సింగిల్ పళ్ళు, కొంతమంది అయితే పిలిచి పెట్టేసుకుంటారు. ఎలా అయినా కానీ చాలా బాగుంటుంది. ఇంకోటి ఏంటంటే దీని మీదకి హెవీ జ్యువెలరీ వేసుకున్నా, సింపుల్ జ్యువెలరీ వేసుకున్నా మాత్రం సారీ బాగా హైలైట్ అవుతుంది. సో చాలా బాగుంది. లైట్ వెయిట్ అండి చీర మొత్తం, చాలా లైట్ వెయిట్ వస్తుంది, చాలా స్మూత్ మెటీరియల్. ఐ కెన్ ఫీల్ ఇట్. చాలా బాగుంది, లైట్ వెయిట్ గా ఉంది. సారీస్ కొన్ని సారీస్ ఏంటంటే క్యారీ చేయాలంటే నడవడానికి కూడా ఇబ్బంది అవుతుంది. ఇది అసలు వేసుకున్నట్లు కూడా తెలియట్లా, చాలా లైట్ గా ఉంది. మన దగ్గర ఆల్మోస్ట్ ఎక్కడ లేని వెరైటీస్ ఉంటాయి అన్నమాట. ఇవేంటంటే నార్మల్ గా రెగ్యులర్ కాకుండా ఈ నార్మల్ బనారస్ సారీస్ అంటే నార్మల్ బనారస్ సారీస్ అంటారు, బట్ ఇదేంటంటే జంగల్ స్టైల్, జంగల్ వీవింగ్ అంటారు. నార్మల్ గా బుట్టాస్ అలాంటి రెగ్యులర్ కాన్సెప్ట్. ఈ జంగల్ అంటే సారీలో వీవింగ్ వచ్చింది కదా, దాంట్లో బుట్టలు అవన్నీ వచ్చేసరికి జంగల్ వర్క్ అలా ఉంది. ఓకే. చాలా మంది ఫీమేల్ కి ఏంటంటే పింక్ ఫేవరెట్ సారీస్ కాబట్టి నిజంగానే ఇలాంటి సారీస్ ఏంటంటే చాలా బాగుంటాయి, అందరికీ బాగా సూట్ అవుతాయి ఇలాంటి కలర్స్. సో నవరాత్రుల కోసం ప్రత్యేకంగా ముస్తాబైన మన నవ్యలో సెకండ్ సారీని చూద్దాం. సో దీని స్పెషాలిటీ ఏంటండి? ఇది వచ్చేసి జామ్దాని వీవింగ్ మేడం. బనారస్ పేస్టల్ కలర్. ఇది సారీ ఆల్ ఓవర్ చెక్స్ వస్తుంది. ఇదేంటంటే స్మాల్ స్మాల్ మోటివ్స్, అక్కడక్కడ పింక్ విత్ గ్రీన్ కాంబినేషన్, అలాగా టూ సైడ్ సేమ్ వీవింగ్ వస్తుంది. మ్యాట్ ఫిన్సింగ్ లుక్, జరీ లుక్ వచ్చేసి చాలా బాగుంటుంది. సారీ ఆల్ ఓవర్ లైట్ వెయిట్. ఓకే. పేస్టల్ కలర్ అంటే ఇదే ఫుల్గా లైట్ కలర్స్ ఉండాలనుకునే వాళ్ళు ఇలాంటి వాటికి వెళ్తారు. అదే కాంట్రాస్ట్ కావాలి అనుకుంటే దీని మీద ఎలాగో పింక్ అండ్ గ్రీన్ కలర్ చిన్న చిన్న బుట్టి చాలా లైట్గా ఇచ్చారు కాబట్టి కాంట్రాస్ట్ ఇప్పుడు నువ్వు వేసుకున్నట్లుగానే బ్లౌజ్ వేసుకోవచ్చు. ఇప్పుడు ఏంటంటే మీరు గ్రీన్ వేసుకున్నారు, అలాగా వద్దన్నా కూడా లైట్ పీచ్ కలర్ కాంబినేషన్ అలాంటిది కలర్స్ ఏదైనా చాలా బాగుంటుంది, నీట్గా కనిపిస్తుంది. ఓకే, చాలా బాగుంది. పర్టికులర్ గా ఇలాంటి సారీస్ ఎలాంటి అకేషన్స్ కి బాగుంటాయండి? ఇదేంటంటే నార్మల్ గా మ్యారేజ్ కాకుండా మెహందీ ఫంక్షన్ కి కానీ, రిసెప్షన్ కి కానీ, లేదంటే సంగీత్ కానీ అలాంటి అకేషన్స్ కి చాలా లైట్ వెయిట్ అండి. ఎప్పుడైనా ఈజీగా క్యారీ చేయొచ్చు అన్నమాట ఈ సారీ. ఇలాంటి సారీస్ ఏమైనా పర్టికులర్ ఏజ్ గ్రూప్ ఇష్టపడతారు? అలా ఏమన్నా అలాగా వచ్చేసి ఏముండదండి. ఈ సారీలో స్పెషల్ ఏంటంటే ఏజ్ అనేది ఏముండదు, ఎవరైనా కట్టుకోవచ్చు. లైట్ వెయిట్ గా నీట్ గా కనిపిస్తుంది. అందులో బెనారస్. సో ఇప్పుడు ఫ్యాషన్ ఏంటంటే చాలా మంది బ్లౌజెస్ కాంట్రాస్ట్ తీసుకుని ఏదైనా వేసుకుంటున్నారు వాళ్ళకి నచ్చినట్లుగా. సో అలా మ్యాచ్ చేసుకోవడానికి సారీ చాలా పర్ఫెక్ట్ గా ఉంటుంది కాబట్టి చాలా బాగుంది. So, meer kuda ilanti manchi manchi collections kavalanukunte mari ilanti manchi places ki visit chesi chudandi. So, next saree chuddam. Tappakunda madam. So, మనం ఎందులో వెరైటీ సారీస్ చూస్తున్నా కూడా అందులో డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్స్ ని డిజైన్ చేయడం అనేది వీళ్ళ వీవర్స్ యొక్క స్పెషాలిటీ అన్నారు. సో ఇప్పుడు నెక్స్ట్ చూస్తున్న సారీ కూడా బనారస్. అయితే దీని స్పెషాలిటీ ఏంటండి? దీని స్పెషాలిటీ ఏంటంటే సారీ ఆల్ ఓవర్ సికార్ గా వర్క్ మేడం ఇది. ఓకే. సిల్వర్ విత్ గోల్డ్ మోటివ్స్ వస్తది. ఇది ఏంటంటే సారీ ఆల్ ఓవర్ యానిమల్స్ ఉంటది. ఓకే. ఎలిఫెంట్, పీకాక్స్, హార్స్. ఓకే. సారీ ఆల్ ఓవర్ మొత్తం అలాగే వస్తది. సో అన్ని యానిమల్స్ ని ఇందులో పెట్టారు అన్నమాట. పీకాక్ ఉంది, టైగర్ అలాగే ఎలిఫెంట్. సో అన్ని యానిమల్స్ ని డిజైన్ చేశారు. ఆల్ ఓవర్ మనకి ఏంటంటే రిచ్ కనిపిస్తుంది, చూసేసరికి కళ్ళకి బ్రైట్ లుక్ చాలా బాగుంటది. పళ్ళు వచ్చేసి సారీ ఆల్ ఓవర్ సిల్వర్ విత్ గోల్డ్ కాంబినేషన్ రిచ్ లుక్ గా ఉంటది. సో బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ ఇచ్చారు కాబట్టి మంచి కాంట్రాస్ట్ బ్లౌజ్ వేసుకోవచ్చు. దీనికి ఏంటంటే చిన్న స్లీవ్స్ కాకుండా ఎల్బో సైజ్ స్లీవ్స్ అలాగా వేసుకొని స్టిచ్చింగ్ చేసుకుంటే ఇంకా చాలా నీట్ గా కనిపిస్తుంది. పెద్దవాళ్ళ నుండి కొంచెం ఎంగేజ్ ఉన్న అమ్మాయిల వరకు అందరికీ బాగా సెట్ అవుతుంది. నీట్ గా బ్లౌజులతో వాళ్ళు ఇంకొంచెం అట్రాక్టివ్ గా తయారు కావచ్చు అన్నమాట. ఓకే. దీని మీదకి కూడా అసలు జ్యువెలరీ అవసరం లేకుండానే సారీ ఇట్ సెల్ఫ్ చాలా బ్రైట్ గా ఉంది. ఎందుకంటే చీర మొత్తం రిచ్ లుక్ గా కనిపిస్తుంది కదా. నార్మల్ గా మనము సింగిల్ జ్యువెలరీ అలాగా జ్యువెలరీ లేకుండా కూడా నీట్గా కనిపిస్తుంది. పళ్ళులో వచ్చేసి ఇప్పుడు బార్డర్ కాన్సెప్ట్లోనే సేమ్ పళ్ళు కాంట్రాస్ట్ కాంబినేషన్ వచ్చింది. బార్డర్ అయితే ఏదైతే కలర్ ఉందో పళ్ళులో వచ్చింది. బ్లూ, సిల్వర్, గోల్డ్ ఆ కలర్ కాంబినేషన్ నీట్గా కనిపిస్తుంది. ఇదేంటంటే మ్యారేజ్ కాకుండా చిన్న చిన్న బర్త్డే ఫంక్షన్స్ కి అప్ టు ఏ ఆకేషన్స్ కైనా యూజ్ చేసుకోవచ్చు. నీట్గా కనిపిస్తుంది. ఓకే. సో ఇది మాత్రం మనం ఎప్పుడైనా ఎలాంటి చిన్న ఫంక్షన్స్ నుంచి పెద్ద ఫంక్షన్స్ వరకు ఎక్కడికైనా కానీ సింపుల్గా కావాలనుకుంటే ఇట్లానే వెళ్ళొచ్చు, లేదంటే కొద్దిగా హెవీగా కనిపించాలనుకుంటే జ్యువెలరీ వేసుకుని వెళ్ళినట్లయితే బాగా హైలైట్ అవుతుంది అన్నమాట. శారీ మాత్రం నిజంగా చాలా లైట్ వెయిట్గా ఉంది, కంఫర్టబుల్గా ఉంది అండ్ స్మూత్గా కూడా ఉంది శారీ. మంచి మంచి వెరైటీస్ చూపించారు కంకటాలలో. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఫ్యాషన్ లో నయా ట్రెండ్. ఇక హాఫ్ వైట్ శారీలో ఎక్కువ రంగులు లేవు, మరీ ప్లెయిన్ గా ఉందని అనిపించినా సరే బ్లౌజ్ డిజైన్ లో తక్కువ ఎంబ్రాయిడరీ, పెయింటింగ్, ప్రింట్లు ఉండేలా జాగ్రత్త తీసుకుంటే సరి. ఈ రంగు చీరకు ఉన్న ప్రత్యేకత. బ్లౌజ్ డిజైన్లలో ట్రెండ్ను అనుసరించి ఎంపిక చేసుకుంటే ఆభరణాల అలంకరణ పట్ల ఆందోళన అవసరం లేదు. చీర కట్టుతోనే స్పెషల్ స్టైల్ని క్రియేట్ చేయవచ్చు. ఇదండి ఇవాల్టి నవ్య బ్యూటిఫుల్ ఎపిసోడ్. మరో లేటెస్ట్ ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే. ఈ కార్యక్రమాన్ని www.youtube.com/vanitha TV ఛానల్లో చూడండి.